మీరు ఎప్పుడైతే కోవిడ్ టైంలో ఎక్కువ ఇబ్బందులు పడ్డాను అనుకున్నప్పుడు సరే ఇంక ఇది వద్దులే ఆపేద్దాం అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? నేను అనుకున్నాను కానీ మళ్ళీ మా హస్బెండ్ ఉన్నారు, ఎందుకు ఆపేయడము? ఆల్రెడీ పాత కస్టమర్సే వస్తున్నారు కదా, వచ్చినంత వరకు చూద్దాం అసలు అన్నారు. అట్లా ఉంచాము, ఉంచిన పాత వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా మళ్ళీ యాడ్ అయ్యి మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు మేడం మెయిన్లీ ఇలాంటి బిజినెస్లు అన్ని కూడా సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. బయట షాప్స్ వీటికి వెళ్ళి కొనుక్కునే అంత టైం జనాలకి ఉండడం లేదు. ఆ విధంగా చూసుకున్నా సోషల్ మీడియాలో వీటికి ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది. సో మీకు కూడా ఏమైనా సోషల్ మీడియా సోర్సెస్ ఉన్నాయా? అంటే మీరు పలానా మేము పలానా పేజ్ లో మా ప్రొడక్ట్ అవైలబుల్ గా ఉంటుంది, ఆ పేజ్ కి వెళ్ళి పర్చేస్ చేసే అవకాశం మాకు ఉంటుంది అంటారా? అంటే ఎక్కువ నేను ఆన్లైన్ పర్చేస్ కంటే కూడా డైరెక్ట్ వచ్చి కస్టమర్ చూస్తే వాళ్ళకి బ్యాగ్ క్వాలిటీ కానీ దాని మీద ఉన్న ఇది కానీ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే జూట్లో కూడా చాలా రకాల క్వాలిటీలు ఉంటాయి, చాలా వెరైటీ ఉంటుంది. సో వాళ్ళు వచ్చి చూస్తే బాగుంటుంది అనమాట, చూసి పర్చేస్ చేసుకుంటారు చాలా మంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చి చూసే మన దగ్గర తీసుకుంటారు.